కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఇంటికే పరిమితమైన పేద ప్రజలకు సిరిసిల్ల పట్టణంలో 15వ వార్డులో వార్డు కౌన్సిలర్ ఆకునేరి విజయ నిర్మల నిత్యావసర సరుకులు మాస్కులు రాగి అంబలి పంపిణీ చేశారు. పట్టణంలోని 15వ వార్డులో వార్డు కౌన్సిలర్ ఆకునేరి విజయ నిర్మల చేతుల మీదుగా సుమారు 300 మంది పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు రాగి అంబలి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఆకునేరి బాలరాజు, ఆడపు రవీందర్, సెస్ ప్రతినిధి సర్వయ్య, సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి నాయకులు గణేష్, వెంకటేశం, గాజుల మల్లేశం, కొమ్ము త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు. సామాజిక కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వీళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు, శుభాభివందనాలు తెలియజేస్తాం. హలో, ఈనాడు మరి భయంకర్ శ్రీనివాస్ గారి మరి అంబేద్కర్ నగర్లో మరి ఒక 35 మందికి వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఈనాడు కరోనా పై యుద్ధానికి మనందరం సన్నద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ కరోనాను ఎంత తొందరగా మనము బయటకెళ్ళబడితే అంత జనానికి మంచిగా ఉంటుంది. కాబట్టి మనందరం కూడా మరి అది కూడా బయట మరి ఒక 80 మందికి 90 మందికి కొంచెం ఈ రాగంబల్ని కూడా వితరణ చేసి వారందరినీ కూడా ఆదుకునేందుకు ఏదో కలో గంజో అన్నట్టు కొంత వారి బాధలను పంచుకునే పెద్ద మనసుతో ఉన్నటువంటి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు 15వ వార్డులో కౌన్సిలర్ ఆకునేరి విజయలక్ష్మి గారి, విజయ నిర్మల గారి ఆధ్వర్యంలో ఈ వార్డులో రెండోసారి పంపిణీ చేయడం జరిగింది. ఇది ఆకునేరి బాలరాజు గారు, ఆడపు రవీందర్ గారు వారి రాగి జవ కార్యక్రమాలు 21వ చేరింది. అందులో భాగం ఇక్కడ కూడా సహకరించాలని చివరిగా అన్నగారు స్పందించి వెంటనే ఎక్కడైనా చేసేదానికి సిద్ధంగా ఉన్నాను, అదేం లేదని చెప్పి ఈ ప్రాంతానికి రావడం అభినందనీయం. వెంటనే అతనిని చేర్పించి అప్రమత్తం చేసి ఆ ఏరియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇస్తే ఏమవుతుందంటే మేము కూడా జాగ్రత్తగా వహించి ఆ కరోనా బారి నుండి ఇతరులను కూడా సోకకుండా చూస్తాం. కాబట్టి ముఖ్యంగా కిరాణా దుకాణం కానీ, బస్ స్టాళ్ళ కానీ, పాన్ షాపులు కానీ, ఎక్కడికి పోయినా ఇటువంటి వాళ్ళు కనిపిస్తే ఎక్కువ విజృంభించే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి ఎప్పటికప్పుడు కరోనా బారిలో ఎంతమంది ఉన్నారో, ఎంతమంది విషయాలు బయటపడుతున్నో ప్రజలకు తెలియజేసుకుంటూ అప్రమత్తం ఉంచాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదో విమర్శ చేస్తలేము, ఉన్న విషయాన్ని చెప్తున్నాం. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం కానీ, మంత్రులు కానీ, ఎవ్వరు కానీ మలోగా భావించవద్దని చెప్పి నేను కోరుతున్నాను.